మార్కెట్ గత ఏడాది బట్టి చూస్తుంటే కనుక ఒక మేజర్ బుల్ ర్యాలీ చూసాము. కరెక్ట్గా లాస్ట్ మార్చిలో చూస్తే కనుక మార్కెట్ 8000 దిగువకి వచ్చి కరోనా ఇంపాక్ట్ తోటి ఒకసారి అనూహ్యమైన ఒక సర్ప్రైజ్ బౌన్స్ బ్యాక్ అండ్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూసాము. సో గత ఏడాది అంటే 12 నెలలుగా చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు 8000 స్థాయి నుంచి 15000 స్థాయి వరకు వెళ్ళింది. 70-80% స్ట్రాంగ్ రిటర్న్స్ అనేది గత ఏడాదిలో ఒక రికార్డ్ స్థాయికి రిటర్న్ ఇవ్వడం చూసాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 16000 నుంచి 38000 స్థాయి వరకు వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఇండెక్స్ మోర్ దెన్ డబుల్ అవటం చూసాము. సో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది గత ఏడాది బట్టి మార్కెట్లో చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక కోవిడ్ ఇంపాక్ట్ లేకపోవటము, Q3 రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా రావడము, అలాగే దాని తగ్గట్టుగా ఇప్పుడు మార్కెట్ అంచనాలు కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఎలాగైతే Q3 రిజల్ట్స్ స్ట్రాంగ్గా వచ్చాయో Q4 రిజల్ట్స్ కూడా అదేవిధంగా అంచనాలు మించి రావచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో మన మార్కెట్లో గత కొన్ని రోజులుగా మళ్ళీ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది వచ్చింది. అలాగే FIs కూడా చూస్తే కనుక గత ఏడాది భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఎర్నింగ్స్ బాగా పాజిటివ్గా ఉంటుందని చెప్పి, అదేవిధంగా మనకి ఎకానమిక్ GDP బాగా బాటమౌట్ అయిపోయింది, సో రానున్న రోజుల్లో రివైవల్ ఉంటుందన్న ఉద్దేశంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది వచ్చింది. ఒకసారి మనం సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఒకసారి ఫార్మా స్టాక్ ఎలా ఉంటాయి అన్న అంశానికి వస్తే కనుక ఈ గత కొన్ని రోజులుగా ఫార్మా స్టాక్స్లో కొంచెం సెల్లింగ్ రావటము కొంచెం ఒక చిన్న కరెక్షన్లో ఉంది. నిఫ్టీ ఫార్మా చూస్తే కనుక 13000 స్థాయి దగ్గర ప్రస్తుతం రెసిస్టెన్స్ కనిపిస్తోంది. అంటే 2015 గరిష్ట స్థాయి ఏదైతే ఉందో ఆ లెవెల్ని మళ్ళీ ఇంకోసారి రీటెస్ట్ చేస్తోంది. ఐటీ స్టాక్స్ మటుకు చాలా బుల్లిష్గా ఉన్నాయి. ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ ఇప్పటికీ వాల్యుయేషన్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు అంచనాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 12000 నుంచి 26000 వరకు మోర్ దెన్ డబుల్ అయిపోయి నూతన గరిష్ట స్థాయి దగ్గర కూడా ఫార్మా స్టాక్స్ ఇంకా పటిష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. FMCGలో కూడా స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఇన్ఫాక్ట్ కరోనా తర్వాత FMCG స్టాక్లోనే ఫస్ట్ మేజర్ ర్యాలీ రావడం మనం చూసాము. ప్రస్తుతం 34500 రెసిస్టెన్స్ స్థాయిలో FMCG ఇండెక్స్ ఉంది. ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే నిఫ్టీ మెటల్ చూస్తే కనుక 1500 నుంచి 4200 వరకు గత ఏడాది బట్టి ఒక మేజర్ అప్ ట్రెండ్ చూసాము. ప్రస్తుతం 4200 స్థాయిని మళ్ళీ ఇంకోసారి పరీక్షిస్తోంది. ఒకవేళ ఈ 4200 స్థాయి కనుక పటిష్టంగా నిలబడి బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్ అప్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆటో స్టాక్స్ చూస్తే కనుక ఆటో ఇండెక్స్ 4500 నుంచి 11000 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ డబల్ అవడం మనం చూసాము. సో ప్రస్తుతానికి 11000-12000 దగ్గర గట్టి నిరోధక స్థాయి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2018 ఈ లెవెల్లో 11000-12000 దగ్గర రెసిస్టెన్స్ ఇంతకుతో ఒక టాప్ ఏర్పడటం చూసాం. సో ఆ లెవెల్స్ని మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక భారీ ర్యాలీ వచ్చింది. ఫ్రంట్ లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కంపెనీస్ కూడా భారీ రికవరీ వచ్చింది. 12000 స్థాయి నుంచి ఆల్మోస్ట్ 12500 వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. సో కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే కనుక మార్కెట్ స్ట్రాంగ్ ఉంది. బహుశా మార్కెట్ని కొంచెం నెక్స్ట్ నియర్ టర్మ్లో బ్యాంక్ స్టాక్స్ అప్ ట్రెండ్ లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఐటీ స్టాక్స్ కూడా అప్ ట్రెండ్ లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఇండెక్స్ టెక్నికల్గా ఇప్పుడు చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 15500 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మొన్న లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వచ్చి రియాక్ట్ అవ్వడం మనం చూసాము. ఈ లెవెల్ కనుక 15500 దగ్గర కనుక సస్టైన్ అవుతే మళ్ళీ న్యూ హైని కూడా టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఇన్వెస్టర్లు ప్రస్తుతం కండిషన్స్ బాగున్నాయి కాబట్టి బై పొజిషన్స్ హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పటికీ పరిస్థితిని కూడా కొంచెం అనలైజ్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫండమెంటల్గా మంచి స్టాక్స్ ఏ సెగ్మెంట్స్ అయితే అవుట్ పెర్ఫామ్ చేశాయో, స్ట్రాంగ్ ఉన్నాయో, వాటిల్లో కూడా ఒక అండర్ వాల్యూడ్ స్టాక్స్ని పిక్ చేసుకొని బై తీసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు.